ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సార్, నేను ఆల్రెడీ సక్సెస్ మీట్లో ఉన్నా. సినిమా ద్వారా నేనేం పొందాను అని దానిలో కొన్ని చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ది, ఒక ఫిలిం ఫ్యామిలీ, ఒక సూపర్ స్టార్స్ ఫ్యామిలీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి కామన్ మ్యాన్ ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు వేరు మనం వేరు అని. మొదటిగా నన్ను సినిమాని వాళ్ళకి దగ్గర చేసింది, వాళ్ళల్లో వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక వాళ్ళ కొడుకులో మనవడ్లాగా అలా ఉన్నాయి. అలా చేసిందన్నమాట ఈ సినిమా. ఐ మీన్ దాంతోపాటు ఇంకోటి కూడా చేసిందండి. సారీగా, చాలామంది అమ్మాయిలు కూడా ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండని కూడా కొన్ని మెసేజ్లు వచ్చినాయి. సో ఒట్టి అన్నయ్య తమ్ముడే కాదు. సో దట్స్ వన్ థింగ్. అండ్ ఇంకోటి, పీకేసీ తర్వాత, పీకేసీ అంటే ఐ మీన్ ప్రేమ కథ చిత్రం అండి. సారీ, ఇంద్రగంటి గారు నచ్చదు అలా షార్ట్ ఫామ్లో, అందుకని సమ్మోహన్ అని పెట్టారు. సో ప్రేమ కథ చిత్రం తర్వాత చాలామంది ఎప్పుడు కలిసినా సరే ప్రేమ కథ చిత్రం చాలా మంచి హిట్ అండి, మీరు చాలా బాగా చేశారు, ప్రేమ కథ చిత్రం గురించే మాట్లాడతారు. దాని తర్వాత చాలా సినిమాలు చేశాను, అవి కూడా హిట్ అయినాయి. ఐ రివ్యూలు ఇంకా ప్రేమ కథ చిత్రం కన్నా బెటర్గా వచ్చినాయి కొన్ని సినిమాలకి. కాకపోతే అందరూ ప్రేమ కథ చిత్రం, ప్రేమ కథ చిత్రం అని చెప్తూ ఉన్నారు. సో స్వీట్ కూడా ఎక్కువ తింటే కనుక చేదనిపిస్తుంది కదండి, మన పెద్దగా నచ్చదు. సో అట్లాగే, ఎప్పుడురా బాబు, అరే ప్రేమ కథ చిత్రం చాలా మంచి సినిమాలు చేశానరా. సో ఈ సమ్మోహనం సినిమా అది తుడిచేసి సమ్మోహనం సుధీర్ అని వచ్చింది ప్రేమ కథ చిత్రం సుధీర్ నుంచి. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ వన్స్ అగైన్ సార్. అండ్ ఇంకొకటి, మహేష్ని ఈ సినిమా ద్వారా బాగా దగ్గరయ్యానండి. దగ్గర అంటే బాగా ఎప్పుడు దగ్గరే, కానీ ఒక యాక్టర్గా దగ్గరయ్యాను. ఒక ఒక కో స్టార్గా, కో యాక్టర్గా ఇంకా దగ్గరయ్యాను. సో దట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ సార్. ఇప్పుడు మహేష్ నా గురించి మాట్లాడేటప్పుడు ఒక వెలుగు కనిపిస్తా అంటారు చూసారా. హీ లైక్స్ టు టాక్ అబౌట్ మీ అండ్ లైక్స్ టు టాక్ అబౌట్ మై వర్క్ టు అదర్ పీపుల్. ఒక బావగా కాదు, ఒక యాక్టర్గా ఇష్టపడుతున్నాడు. సో దట్స్ వన్ బిగ్ థింగ్ ఐ హావ్ అచీవ్. అండ్ ఇలా చెప్పుకుంటే వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. అండ్ బట్ దిస్ ఇస్ ఫ్యూ థింగ్స్. అండ్ ముఖ్యంగా ఐ హ్యావ్ టు థ్యాంక్ లాట్ ఆఫ్ పీపుల్ అండి. ఈ సక్సెస్కి జర్నీ, ఐ మీన్ ఈ సినిమా జర్నీలో సినిమా చేయడమే కాకుండా సినిమా ప్రమోట్ చేసిన స్టార్టింగ్ చిరంజీవి గారు కానీ, మహేష్ గారు కానీ, మహేష్ కానీ, లేకపోతే కృష్ణ గారు కానీ, అలాగే చాలామంది. అండ్ అవన్నీ మీరు చూసుంటారు ఇంటర్వ్యూస్. కొందరు చూడని వాళ్ళు ఉన్నారు, బిహైండ్ ద స్క్రీన్స్ వర్క్ చేసిన వాళ్ళు. ఒకటి నా ఫ్రెండ్ శశి దేవిరెడ్డి, 70mm ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్, యుఎస్లో ప్రమోషన్స్ చాలా బాగా చేశాడు. ఐ మీన్ తన సొంత సినిమాలా చేశాడు. అండ్ ఇప్పుడు చూస్తే కనుక ఆల్రెడీ 500K ఆల్రెడీ చేసింది, 500,000 చేసింది. సో ప్రొజెక్షన్స్ చూస్తుంటే ఇంకా 1 మిలియన్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు. సో దట్స్ ఎ హ్యూజ్ థింగ్. అండ్ దట్ క్రెడిట్ షుడ్ ఎంటైర్లీ గో టు శశి. థ్యాంక్ యూ శశి ఫర్ దాట్. అండ్ సో అందరి గురించి చెప్పాను, లేకపోతే ఇప్పుడు ఒక్కొక్కరి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ ఐ లవ్ ఆల్ యూ పీపుల్, నిజంగా ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ దాట్. బట్ వితౌట్ యూ పీపుల్ దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ పాసిబుల్, ది అట్మాస్ఫియర్ యూ క్రియేటెడ్. అండ్ ఇంద్రగంటి గారి గురించి నేను చెప్తూనే ఉన్నాను ఇంటర్వ్యూలో, ఎంత చెప్పినా చెప్పాలనిపిస్తుంది. బట్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ ఒకటి చేసేసాను, ఇది ఈవెంట్లో హాక్ చేసుకున్నాను, ఒక దానిలో ఆయన కాలు దండం కూడా పెట్టాను. సో సో ఇప్పుడు ఇంకేం చేయాలి అని చెప్పి ఎలా థ్యాంక్ చెప్పాలో అర్థం కావట్లేదు సార్. బట్ కానీ ఒక్కటి చేయగలను సార్, ఏంటంటే అంటే మీరు డైలాగ్లో చెప్పారు ఇది పిక్స్ బుక్లో పురుగు దండాలు పెట్టాలని చెప్పి, నేను ఆల్రెడీ పెట్టేశాను మీకు దండం కూడా. అది కాకుండా ఎలా మీకు థ్యాంక్ యూ చేయాలంటే, నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఆయన ఇంట్లో ఆయన భార్యను కూడా ఇంత ఇష్టపడతారో నాకు తెలియదు, కానీ ఆయన భాషను మాత్రం బాగా ఇష్టపడతారండి. సో ఇన్ రిటర్న్ ఫర్ ఇన్ రెస్పెక్ట్ ఫర్ గివింగ్ మీ సమ్మోహనం, భార్యను కూడా ఇష్టం, సారీ సార్ ఐ డోంట్ మీన్ సీరియస్లీ మీన్ ఇన్ దాట్ వే, బట్ యా భార్యతో పాటు అంత ఇష్టపడేది భాష నేను చెప్పిన చెప్పగలను. అండ్ ఇన్ రెస్పెక్ట్ ఫర్ గివింగ్ మీ ది సమ్మోహనం, నేను ఒకటి స్ట్రాంగ్గా కమిట్మెంట్ తీసుకున్నాను సార్. ఇట్స్ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్, నేను ఏ సినిమా చేసినా మీకు భాష మీద ప్రేమ ఉంది కాబట్టి ఒక తెలుగు లెక్చరర్ కానీ ఎవరైనా తీసుకొని వచ్చి ఫస్ట్ నేను చూపిస్తాను, లాస్ట్లో డబ్బింగ్ చెప్పిన తర్వాత అన్నీ కరెక్ట్గా పలుకుతున్నానా లేదా అని కరెక్షన్స్ చేసి సినిమా రిలీజ్ చేస్తాను, ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఆల్, లవ్లీ సార్.